హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సేల్స్ రిటర్న్ ఎలా చేసేది చూస్తాం. ఇప్పుడు దానికి మీరు మెయిన్ డాష్ బోర్డ్ నుండి సేల్స్ సేల్స్ క్లిక్ చేసుకోండి. సో సేల్స్ రిటర్న్ టూ మెథడ్స్ లో చేసాం. ఒక మెథడ్ మనం సేల్స్ బిల్లు నుండి డైరెక్ట్ గా రిటర్న్ చేసుకోసం. ఇక్కడ మీరు చూసారంటే ఫిల్టర్స్ నిండుగా ఉన్నాయి, బిల్ నెంబర్ టైప్ చేసి చూసుకోసం. దెన్ ఇక్కడ కస్టమర్ కూడా యాడ్ చేసుకోసం. మనం కస్టమర్ యాడ్ చేసుకుని మనం ఎంటర్ కొట్టిందంటే ఇక్కడ మనకి ఆ కస్టమర్స్ అన్ని వచ్చును. ఇప్పుడు యా బిల్ వచ్చేసి మీరు రిటర్న్ ఇవ్వాలి, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు యా ఐటమ్ వచ్చేసి వాళ్ళు రిటర్న్ చేయవాళ్ళు, ఆ ఐటమ్ ను క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మోర్ ఆప్షన్ లో ఇక్కడ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి, రిటర్న్. ఇక్కడ క్వాంటిటీ మీరు అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోండి, అండ్ పేమెంట్ మోడ్ చేసుకోండి. ఇక్కడ క్రెడిట్ పెట్టుకుంటాం. సో వన్స్ ఇవి అంటి చేసేసినాక మనం సేవ్ ఇచ్చుకుంటాం. సో సేల్స్ బిడ్ వచ్చేసి సేల్స్ రిటర్న్ యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ మెథడ్ ఏమంటే రిటర్న్. రిటర్న్స్ డైరెక్ట్ గా మాన్యువల్ చేసుకోసం సో సేల్స్ రిటర్న్ ప్లస్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ న్యూ మీరు ఆ కస్టమర్ కి రిటర్న్ ఇవ్వాలో ఆ కస్టమర్ ని ఇక్కడ యాడ్ చేసుకోండి. దెన్ సెల్ఫ్, దెన్ డాక్టర్ ను యాడ్ చేసుకోండి. ఇక్కడ యా టాబ్లెట్ మీరు యాడ్ చేస్తారు దాన్ని ఇక్కడ యాడ్ చేసుకొని క్వాంటిటీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోసం. దెన్ చేసినాక యాడ్ ఇచ్చుకోండి. ఇక్కడ క్రెడిట్ పేమెంట్ మోడ్ను ఇక్కడ చేసుకోసం. ఇప్పుడు సపోజ్ మీరు క్రెడిట్ పెట్టుకుంటే ఏంటి, సపోజ్ వాళ్ళు మన డెబిట్ అండ్ క్రెడిట్ వచ్చేసం క్రియేట్ చేసుకోసం. సో వన్స్ క్రియేట్ చేసేసినాక వాళ్ళ మళ్ళీ మన దగ్గర పర్చేస్ ఏమోదు, మనం సేవ్ అండ్ అడ్జస్ట్ ఇచ్చి దాన్ని సేరీస్ చేసుకోసం. సో ఈ ఆప్షన్ కూడా ఉంది. దెన్ వన్స్ మీరు ఇవి అన్ని చేసేసినాక అండ్ సేవ్ ఇచ్చుకోండి. సో రిటర్న్ బిల్ క్రియేటెడ్ అయిపోయింది. సో ఇలాగే మనం సేల్స్ రిటర్న్ చేసాం టూ మెథడ్స్ లో. థ్యాంక్ యూ.